సింహాన్ని చంపిన సంగతి ఎవరికి తెలియదు కదా, నక్కలను పట్టిన సంగతి కూడా ఎవరికి తెలియదు కదా, చూసిన వాళ్ళు కాదు కదా. ఫస్ట్ అటెంప్ట్, దేవుడు ఉన్నాడు, నాయన వెళ్ళరా, ఇప్పుడు 1000 మంది వస్తున్నారు, ఇప్పుడు ఒక్కడిని కాదు, ఇప్పుడు 1000 మంది ఒక్కసారి రండి అని అంటున్నాడండి. అటు ఇటు చూశాడు, చూసిన తర్వాత అక్కడ ఒక గాడిద చచ్చిపోయింది. చచ్చిపోయినటువంటి గాడిద దవడ ఉంటుంది కదా, ఆ దవడ చూశాడండి. ఎండిపోయిన దవడైనా సరే కొడితే పెట్టకు నిరిగిద్దేమో, కానీ పచ్చి దవడ ఎంత కొట్టినా ఎరగదు. ఇక మొదలుపెట్టి ఏమండి, మీరు బాగా గమనించండి, 100 మంది ఎక్కడ, 1000 మంది ఎక్కడ. ఇంకా దావీదు ఏమన్నాడు తెలుసా, ఇంకా నా కుడి పక్కన 10,000 మంది పడ్డను, నా ఎడమ పక్క 1000 మంది కూలినను, నేను ఎవరికి భయపడను అని అన్నాడు. ప్రియమైన దేవుడి ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. ఆఫ్టర్ ఆల్, ఒక డైరెక్టర్ 100 మందిని చూపించడానికి కూడా అది గ్రాఫిక్స్, అది కల్పితం, ఇది నిజం.